ఏంది మొత్తం కొండలు రాళ్ళు చెట్లే ఉన్నాయి. రోడ్డు మాత్రం చాలా అద్భుతంగా ఉంది, చాలా సాఫ్ట్గా చాలా అద్భుతంగా ఉంది రోడ్డు. ఎక్కడొచ్చాం మనం ఇప్పుడు? ఏదేదో కొండ మీదకే మనం దిగుతున్నట్టుగా ఉంది, ఎక్కడొచ్చామో తెలియట్లేదు. అరే సప్న అండ్ చుట్కీ, ఇక్కడేం చేస్తున్నారు మీరు? ఏమైంది అసలు? సరే ఇక్కడ ఏం చేస్తారో తెలుసుకుందాం. సో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని తెలుసుకుందాం మనము. సో మనం ఇప్పుడు కేపీహెచ్బి కాలనీ కూకట్పల్లికి వచ్చేసాము. సో ఇక్కడ ఒక అద్భుతమైన దేవాలయం ఉంది, అదే శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయము. సో మనం ఇప్పుడు కొండపైకి ఎక్కబోతున్నాము, కొండ మీద ఉంది. మనం ఇప్పుడు కొండపైకి ఎక్కేంత వరకు మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ వీడియో చాలా అంటే చాలా అంటే చాలా షేర్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ బెల్ బటన్ని నొక్కడం మర్చిపోదు. సో కొండ ఎక్కేసాం మనము. ఇప్పుడు కొద్ది ముందుకు పోతే పార్కింగ్ వస్తుంది, కానీ ముందే ఇక్కడ చూడండి రెండు పెద్ద కొండ రాళ్ళు ఉన్నాయి. సో దీని పక్కకే మీకు మెట్లు ఉన్నాయి చూడండి. సో ఇప్పుడు మనం మెట్లు ఎక్కేద్దాం. హాయ్, హలో, హాయ్. సో మెట్లు ఎక్కేంత వరకు అగైన్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చాలా అంటే చాలా అంటే చాలా షేర్ చేయండి, అండ్ లైక్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోదు. సో నా వీడియోలు ఎప్పటికప్పుడు నా వీడియోలు నోటిఫికేషన్ మీకు వస్తూ ఉంటాయి. మేము చాలా కష్టపడి వీడియోలు తీస్తున్నాం ఫ్రెండ్స్, సో సపోర్ట్ చేయండి. అండ్ మనం ఇప్పుడు మెట్లు ఎక్కేసాం. ఇదే ఆ దేవాలయం, శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం. ఇదే చాలా అద్భుతంగా ఉంది, చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ ఇది, అండ్ ఇది కొండపైన ఉంది ఫ్రెండ్స్. సో రోడ్కి, కేపీహెచ్బి కాలనీ రోడ్కి చాలా పెద్ద కొండపైన ఉంది. ఏమైందమ్మా, దేవుని మొక్కుతున్నావా? అవునా, సరే ఈ పొరల్లొల్లి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సో మనం ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాం. అండ్ ఇది కొబ్బరికాయ కొట్టే స్థలం. ఇది చాలా క్యూట్గా చాలా చిన్నగా మంచిగా చేశారు. అండ్ కొద్దిగా ముందుకు వెళ్దాం ఇప్పుడు మనము. మీకు కొద్దిగా ముందుకు వెళ్ళగానే మీకు ఇక్కడ మీ కాల్చేతులు కడుక్కునే స్థలం ఉంది, ఇక్కడ ట్యాప్ వాటర్స్ ఉన్నాయి. ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే కొద్ది పక్కకు చూడండి, మీకు మొత్తం చెట్లు అండ్ మీకు ఎక్కడో ఉన్న బిల్డింగ్స్ కనపడుతున్నాయి, స్కై బిల్డింగ్స్. ఇవన్నీ మొత్తం ఆకాశాన్ని అంటుతున్న బిల్డింగ్స్ ఇవన్నీ. సో మనం చాలా, మనం మాదాపూర్కి చాలా దగ్గర ఉన్నాం. మనం హైటెక్ సిటీకి, కూకట్పల్లి కేపీహెచ్బి కాలనీ దగ్గర ఉన్నాం మనము. సో అన్ని కొండలే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇదే ఆ శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం. సో మనం కొద్దిగా ముందుకు వెళ్ళి కొద్దిగా లెఫ్ట్ చూసుకుంటే మీకు ఒక షెడ్ ఉంటుంది. ఇది ఒక యాగం చేసే ప్లేస్ లాగా ఉంది, హోమాలు యాగాలు చేసే ప్లేస్ లెక్క ఉంది ఇది. అండ్ దీని పక్కకే మీకు ఈ దేవాలయానికి సంబంధించిన ఆఫీస్ అనొచ్చు. అండ్ ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళిపోదాం, దేవాలయం లోపలికి. సో దేవాలయం ఎదురుగా చూస్తున్నారు కదా మీరు ఎంత పెద్ద ధ్వజస్తంభం ఉందో. సో ఈ ధ్వజస్తంభం చూడండి, చాలా పెద్దగా ఉంది ధ్వజస్తంభం. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాము. సో లోపలికి వెళ్ళిపోగానే శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం మాత్రం నాకు చాలా ప్రశాంతంగా చాలా అద్భుతంగా కనిపించింది. సో దీని హిస్టరీ గురించి అయితే నేను ఏం చెప్పను. సో ఇది చాలా అద్భుతమైన టెంపుల్, కానీ ఇక్కడున్న అర్చకులు మాకు వీడియోని తీయనీయలేదు. సో వీడియో తీయొద్దు అని చెప్పారు. సో ఎంతో అంత మీ ముందుకు తీసుకొస్తున్నాను దేవుని దర్శనానికి. సో మేము వీడియో తీయలేకపోయినాం. సో కొద్ది గొప్ప డిసప్పాయింట్ అయితే అయ్యాము, కానీ దర్శనం మాత్రం చాలా వండర్ఫుల్గా చాలా ఎక్సలెంట్గా జరిగింది. సో చాలా మంచిగా అనిపించింది మాకు. అండ్ ఇప్పుడు మనం ఎప్పట్లాగే ఈ దేవాలయాన్ని ఒక పరిక్రమ చుట్టేద్దాం మనము, తెలుసుకుందాం దేవాలయం చుట్టుముట్టు ఏమేమి ఉన్నాయనేది. సో మీకు దేవాలయం చుట్టుముట్టు మొత్తం మీకు చెట్లు, మీకు ప్లాంట్స్ ఉన్నాయి, మీకు మొక్కలు ఉన్నాయి, చాలా చల్లగా ఉంది. సో ఎండ చాలా ఉన్నా సరే ఇక్కడికి పైకి వచ్చినాక మీకు ఇక్కడ సైడ్ వస్తే మీకు చాలా కూల్గా ఉంటుంది. సో ఎండ అనేది ఏర్పడదు మీకు ఇక్కడ. సో బ్యాక్ సైడ్ దేవుని ఆలయం బ్యాక్ సైడ్ మీకు అసలు ఎండ అనేది ఏర్పడదు, చాలా చెట్లతోని మొక్కలతో నింపేశారు. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. సో ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ దేవాలయం ఇది. సో ఇక్కడ ఏదో ఉంది చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ శ్రీకృష్ణుని పూల తోట అని ఉంది. సో దీని లోపలికి వెళ్ళిపోదాం. మీకు లోపల మొత్తం మొక్కలు, మీకు చెట్లే ఉన్నాయి. సో చిన్న పూల తోట లెక్క మంచిగా చాలా అద్భుతంగా సో ఇక్కడ అలంకరించారు. అండ్ దేవుని రాధాకృష్ణుని స్టాచ్యూ కూడా పెట్టారు ఇక్కడ. సో ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోదాం, నాకు కాళ్ళు అయితే చాలా కాలుతున్నాయి. సో వెళ్ళిపోదాం, ఎండ అయితే చాలా ఉంది ఎండ. సో ఇది బ్యాక్ సైడ్ దేవాలయం, బ్యాక్ సైడ్ ఇది చాలా అద్భుతంగా ఉంది దేవాలయం మాత్రం. సో మీరు కనుక ఈ దేవాలయం చూడకపోతే మాత్రం కంపల్సరీ మీరు ఒక్కసారైనా రావాల్సిందే. మీకు లొకేషన్ మాత్రం మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. సో తప్పకుండా మీరు విజిట్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మాత్రం తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్.
సో మనం ఇప్పుడు ముందుకు వెళ్ళిపోదాం. సో మొత్తం ఇప్పుడు ఒక పరిక్రమ చుట్టేశాము. సో గుడి ప్రాంగణం మొత్తం మనకు తెలిసిపోయింది ఎంత అద్భుతంగా ఉంది, ఎంత విశాలంగా ఉంది అన్నది. సో మనం ఒక్క దగ్గర డిసప్పాయింట్ ఎక్కడయ్యామంటే, సో దేవుని దర్శనం మనం సరిగా వీడియోలో తీయలేకపోయాము. సో ఎనీవే దేవుడు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాడు. సో గుడి పక్కకే మీరు చూసుకుంటే, సో ఇక్కడ పెద్ద మండపం ఉంది, కళ్యాణ మండపం ఉంది, శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ కళ్యాణ మండపం ఇది. సో ఇక్కడ కళ్యాణాలు, ఇంకేదైనా దేవునికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఇక్కడ జరుగుతాయని తెలుస్తుంది. అండ్ పక్కకే మీకు ఒక హనుమంత స్వామి టెంపుల్ ఉంది, అలాగే ఆంజనేయ స్వామి వారి టెంపుల్ని కూడా తీయలేకపోయాము. సో అర్చకులు నిషేధించారు. సో ఇక్కడ చాలా పెద్ద గోశాల కూడా ఉంది, ఇప్పుడు నేను చూపిస్తాను. మావాడు ఆకుకూరలు కొనుక్కున్నాడు ఇప్పుడు. సో ఇక్కడ పండ్లను తినిపియొద్దు ఆవులకు, నిషేధించబడింది ఇక్కడ. సో ఆవులకు మావాడు చూడండి ఇప్పుడు ఆకుకూరలు పెడుతున్నాడు. సో చాలామంది ఇక్కడ వచ్చి ఈ ఆకుకూరలు కొనుక్కొని సో ఈ ఆవులకు తినిపిస్తుంటారు. సో చూడండి, ఇది గోశాల, చాలా పెద్ద గోశాల. ఈ గోశాలలో మీకు 25 కంటే ఎక్కువ ఆవుల్ని ఇక్కడ పెంచుతున్నారు, ఇక్కడ చూసుకుంటున్నారు, చాలా అద్భుతంగా చూసుకుంటున్నారు. అయిపోయిందా, పెట్టేసా, పోమా. సో ఇది మొత్తం గుడి ప్రాంగణం, గుడి పరిసరాలు ఇవన్నీ సో చెట్లతోని కొండలతో నిండిపోయి ఉంది. అండ్ ఇదే ఆ అద్భుతమైన దేవాలయము. సో మీరు మాత్రం తప్పకుండా రండి, నాకు మాత్రం చాలా ప్రశాంతంగా చాలా అద్భుతంగా అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం, కేపీహెచ్బి కాలనీ, కుక్కట్పల్లి. చాలా ఎక్సలెంట్గా ఉంది, కొండ మీద ఉంది. మీరు కంపల్సరీ దర్శనం చేయండి, ఒకసారి వచ్చి మరి కామెంట్ చేయండి ఎలా ఉందనేది, మీకు ఎట్లా అనిపించింది. సో ఈ వీడియోలో ఇంతే, మరో మంచి వీడియో మళ్ళీ కలుసుకుందాం. అప్పటివరకు నా ఛానల్ కనుక మీకు కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి, చాలా అంటే చాలా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మరో మంచి వీడియో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో చెప్పండి, చెప్పు చెప్పు. Bye. Bye.